టిఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకత్వం దొంగే దొంగ 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 అని అరిచినట్టుగా ఉంది అని చెప్పడానికి అనేక సాక్ష్యాధారాలు ఈరోజు మీ ముందు మాట్లాడుతున్నాం. మనందరికీ తెలిసిందే, తెలంగాణ ప్రాంతానికి ఉన్నటువంటి ఏకైక అతి ముఖ్యమైనటువంటి ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి కాలనీకి సంబంధించినటువంటి సంస్థ. సింగరేణి గనులంటే ఉద్యోగాల గనిగా కూడా మనం అందరం పిలుచుకునేటువంటి పరిస్థితి. ఈ సింగరేణి తెలంగాణ రాష్ట్రానికి తలమానికం కూడా, ఉత్తర గోదావరి పరివాహ ప్రాంతం మొత్తం కూడా పెద్ద ఎత్తున కొన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాలు కలిగించేటువంటి ప్రభుత్వ రంగ సంస్థ. ఇది దాదాపు 42,000 మంది ఉద్యోగస్తులు నేరుగా పనిచేస్తూ ఉంటే, దాదాపు ఇంకొక 26,000 మంది అవుట్సోర్సింగ్ ద్వారా, మరో 50,000 మంది ఉపాధి కూడా పొందుతూ ఉన్నారు. ఇన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి సంస్థ, ఇక్కడ పెద్ద ఆదాయాన్ని చేకూర్చేటువంటి సంస్థ, ఈ రాష్ట్రానికే తలమానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి సింగరేణికి సంబంధించిన బొగ్గు గనుల పరిస్థితి, సింగరేణి పరిస్థితి రాష్ట్ర ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ఈరోజు రాష్ట్రంలో దాదాపు 40 బొగ్గు గనుల్లో బొగ్గు ఉత్పత్తి జరుగుతూ ఉంది. ఈ బొగ్గు గనులు 40 బొగ్గు గనులు 2032-33 కల్లా దాదాపు 22 బొగ్గు గనులు మూసివేతకు గురవుతాయి, అంటే బొగ్గు అయిపోతుంది. అంటే ఇప్పుడు ఉత్పత్తి అవుతున్నటువంటి 70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి 2060 నాటికి 17.28 మిలియన్ టన్నులకి పడిపోతుందనే అంచనాలు కూడా ఉన్నాయి. అంటే ఎంత గణనీయంగా సింగరేణికి సంబంధించిన బొగ్గు బావిల పరిస్థితి, బొగ్గు ఉత్పత్తి పరిస్థితి ఏంటో మనందరికీ దీని ద్వారా అవగాహన కావాలనేటువంటి ఆలోచనతోనే ఈ లెక్కలు మీకు స్పష్టంగా తెలియజెప్తా ఉన్నాను. అట్లాగే మనందరికీ బొగ్గు ఉత్పత్తి సామర్థ్యాన్ని 2031-32 సంవత్సరం వరకు నిలబెట్టుకోవాలన్నా, కనీసం ఈ కార్యక్రమం సజావుగా జరగాలన్నా సింగరేణి యాజమాన్యం కొత్త బొగ్గు గనుల్ని సంపాదించాల్సిందే. ఇది అనివార్యం. కొత్తగా అదనంగా బొగ్గు గనుల్ని సంపాదించుకోకపోతే సింగరేణి అనేది ఒక చరిత్రగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. అయితే ఇక్కడ సమస్యల్లో గతంలో గోదావరి పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి కోల్ బ్లాక్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి సింగరేణి కంపెనీ అనేది ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి అది కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాటాతో ఉన్నటువంటి సంస్థ కాబట్టి నేరుగా బొగ్గు గనుల్ని G2G2 అంటే గవర్నమెంట్ టు గవర్నమెంట్ నేరుగా ఇచ్చేటువంటి ప్రక్రియ అందుబాటులో ఉన్నటువంటి అవకాశాన్ని ఈనాడు దేశాన్ని పాలన చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ 1957కి సవరణ తీసుకొని వచ్చి అది 2015 24 ఫిబ్రవరి నాడు పార్లమెంట్లో ఈ యాక్ట్కి, ఎంఎండిఆర్ యాక్ట్ 1957కి సవరణ తీసుకొని వచ్చి
దేశంలో ఉన్నటువంటి బొగ్గుగళ్ళన్నింటినీ ఎవరికి ఏ ప్రభుత్వ రంగ సంస్థకు కూడా కేటాయించడానికి వీలు లేకుండా బొగ్గు కోల్ బ్లాక్స్ అన్నింటినీ ఆక్షన్ ద్వారా అంటే వేలం పాట ద్వారా ఇచ్చే విధానాన్ని చట్టం తీసుకొచ్చారు. 2015 24 ఫిబ్రవరి నాడు ఎవరు తీసుకొచ్చారయ్యా దీన్ని? ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఆడ బిల్లు పెడితే ఆనాడు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ళు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పార్లమెంటు సభ్యులు అందరూ కూడా 2015 నాడు ఈ బిల్లుకి మద్దతు ఇచ్చి ఓటేసి సపోర్ట్ చేసి సింగరేణి కాలనీస్ కి నేరుగా బొగ్గు అంటే బ్లాక్లు కేటాయించడానికి అవకాశం లేకుండా ఆ యాక్ట్ తీసుకుని వచ్చిన దాంట్లో వీళ్లు కూడా ప్రధాన భూమిక పోషించారు. ఇగో వీళ్లు ఈరోజు తెలంగాణ ప్రయోజనాల గురించి మాట్లాడుతున్నాం. నిజంగా తెలంగాణ ప్రయోజనాల గురించి సింగరేణికి సంబంధించిన బొగ్గు బాయిల్ మనమే పొందాలని ఏమాత్రం ఆలోచన ఉన్నా అదే రోజు మీరు తెలంగాణ సంబంధించిన పార్లమెంట్ సభ్యులుగా యాక్ట్ని వ్యతిరేకించి మద్దతు ఇవ్వకుండా ఆ యాక్ట్ బిల్లు పాస్ కాకుండా చూసేవాడు. ఆ రోజు సంపూర్ణంగా మద్దతు ఇచ్చి బిల్లు పాస్ అయ్యేటట్టు చేసి ఆక్షన్ జరిగేటట్టుగా చేసి సింగరేణికి బొగ్గు బాయిల్ లేకుండా చేసి ఇవాళ తగుదనమ్మా అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకత్వం మాట్లాడుతూ ఉంది. సింగరేణికి సంబంధించిన బొగ్గు బాయిల్ని మేమే కాపాడాం 10 ఏళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఏం కాపాడలేకపోతుంది ప్రభుత్వం అని చెప్తున్నారు. యాక్ట్లో మీరు సపోర్ట్ చేసి రాకుండా చేస్తారు. పోని మీరు ఈ 10 ఏళ్ళు ఈ బిల్లు తీసుకొచ్చి ఆ బిల్లు ద్వారానైనా ఇక్కడ ఈ పరిసర ప్రాంతాల్లో ఆక్షన్ జరుగుతున్నప్పుడు ఆక్షన్లో పార్టిసిపేట్ చేసి ఆ బొగ్గు బాయిల్ ఏమన్నా మనకి సింగరేణికి వచ్చేటట్టు చేశారా? అది లేదు, అది లేదు. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, ఇది ఆధారాలతో సహా చెప్తున్నా, డేట్స్తో సహా. నేను ఇక్కడ జరిగేటువంటి ఆక్షన్ సంబంధించి సింగరేణి కాలేజ్ సరే యాక్ట్ వచ్చింది, భారత పార్లమెంటు చట్టం తీసుకొచ్చింది, బొగ్గు బాయిల్ ఆక్షన్ పెడతా ఉంది. మరి ఎవడైనా తెలివైనవాడు ఆక్షన్ పెడతా ఉంటే అది కూడా సింగరేణి పక్కన ఉన్నటువంటి బొగ్గు బాయిల్ ఆక్షన్ పెడతా ఉంటే చట్టం ప్రకారం వాళ్ళు చేస్తూ ఉంటే తప్పనిసరి పరిస్థితి ఉత్పన్నం అయితే ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఆ బొగ్గు బాయిల్ పోకుండా నువ్వే పార్టిసిపేట్ చేసి నువ్వు తెచ్చిపెట్టుకుంటావు. ఎందుకంటే నీ పరిస్థితి బాగాలేదు కాబట్టి. నువ్వేం చేశావు? సింగరేణి కాలేజీకి సంబంధించిన బోర్డు ఒక సమావేశం పెట్టుకొని 2021 అక్టోబర్ 29 నాడు ఈ బొగ్గు బాయిల్ వేలంలో పాల్గొనాలని సింగరేణి యాజమాన్యం నిర్ణయం చేసింది. పాల్గొని నిర్ణయం ఎందుకు చేసిందంటే మనకి దాదాపు ఇంకో 20 బొగ్గు బాయిలు మూసేస్తున్నారు, అది లేకపోతే మనం కథమైపోతాం. అది కూడా మన ప్రాంతంలో చేస్తామని ఎక్కడో వేరే రాష్ట్రాలు అయితే ఇబ్బంది, ఈ బోనీయకుండా మనం కాపాడుకోవాలని బోర్డు నిర్ణయం చేసింది. నిర్ణయం చేసినప్పుడు ఏం చేశారు వీళ్ళు? వేలంపాట్లో పోకుండా కేవలం వారం రోజుల్లోనే ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పెద్దలు చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో ఒక కోర్ కమిటీ నవంబర్ 5 ఇదేం అక్టోబర్ 29 సింగరేణి బోర్డు నిర్ణయం చేసింది. 2021 అక్టోబర్ 29 సింగరేణి బోర్డు ఆక్షన్లో పాల్గొన నిర్ణయం చేసింది. దానికి సంబంధించి కేవలం వారం రోజుల్లోనే 2021 నవంబర్ 5 కోర్ కమిటీ సమావేశమే గోదావరి వ్యాలీలోని బొగ్గు గళ్ళను సింగరేణి తీసుకోవద్దు అని కేసీఆర్ ఆదేశాల మేరకు నిర్ణయం చేశారు. వారికి సంబంధించిన స్నేహితులు పారిశ్రామికవేత్తలకి చెందేటట్టుగా ఉండటం కోసం సింగరేణి, ఎందుకంటే అత్యంత ఎలిజిబిలిటీ ఉన్నటువంటి కంపెనీ కదా, ఎక్స్పర్టైజ్ దీనికే ఉంది, ఫైనాన్షియల్ స్టెబిలిటీ స్ట్రెంగ్త్ దీనికే ఉంది, మైనింగ్ ఎక్స్పర్టైజ్ దీనికే ఉంది. సింగరేణి పార్టిసిపేట్ చేస్తే వాళ్ళకి రాదని సింగరేణి పార్టిసిపేట్ చేయకుండా చేసి వారికి కావాల్సిన ఇరు కంపెనీలకు వచ్చేటట్టుగా ఒక పెద్ద కుట్ర జరిగింది. ఏంటి ఆ కంపెనీలు?
ఒకసారి అందరూ తెలంగాణ ప్రజలంతా గమనించాలి. కోయగూడెం బ్లాక్ మెసెస్ ఆరో కోల్ మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్. ఆరో అంటే ఎవరిది? అరబింద్ వాళ్ళు. ఆరో కోల్ మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఒకటి. ఇంకొకటి సత్తుపల్లి బ్లాక్లేమో అవంతిగా కాంట్రాక్టర్స్ ఇండియా లిమిటెడ్ కట్టబెట్టారు. ఈ రెండు ఎవరయ్యా? ఒకటేమో అరబిందో. అరబిందో వాళ్ళ లింక్ ఏంటో మీ అందరూ తెలిసింది. అరబిందో వాళ్ళ లింక్ ఏంటో మీ అందరూ తెలిసిందే. లిక్కర్ స్కామ్ ఢిల్లీ దాకా అందులో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళ కుటుంబ సభ్యులు ఎవరెవరు మిలాఖత్ ఉన్నారో మీ అందరూ తెలుసు. వాళ్ళు వీళ్ళకి వీళ్ళ వాళ్ళకి వీళ్ళిద్దరు కలిసి బాండ్స్ కూడా ఇచ్చారు ఇది ఆ బీజేపీ గవర్నమెంట్కి కూడా. సో లిక్కర్ దాంట్లో సహాయం చేసినందుకు ఒక బ్లాక్ అప్ చెప్తారు. ఇంకో ఆయన అవంతిగా కాంట్రాక్టర్స్ ప్రతిమ వాడు. ఈ ప్రతిమ ఎవరిదో మీ అందరూ తెలిసింది, రాష్ట్ర ప్రజలందరూ తెలుసు. వీళ్ళకున్న అత్యంత ప్రతిభ ఏంటో తెలుసు, ఈ ప్రతిమ కంపెనీ ఎవరిదో కూడా తెలుసు. ఈ రెండు కంపెనీలు కేవలం టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వానికి కావలసినటువంటి అత్యంత సన్నిహిత కంపెనీలు. వాళ్ళకి చెందటం కోసం సింగరేణిని బొందబెట్టి సింగరేణిని ఇందులో పాల్గొనకుండా చేసి సింగరేణికి రెండు బ్లాకులు లేకుండా చేసి అతిపెద్ద కుట్ర 10 సంవత్సరాల్లో చేసి సింగరేణిని అన్యాయం చేస్తారు. మీ వల్లే ఈ రెండు రాకుండా పోయినాయి. ఇది వాస్తవం. ఇది అయిపోయిందే, సింగరేణి ఏడొద్దన్నారు. ఏడొద్దన్నా కోల్ బ్లాక్ ఎందుకంటే వీళ్ళ మనుషులు కావాలి కాబట్టి. కానీ మళ్ళీ ఒరిస్సాలో కోల్ బ్లాక్ సాక్ష్యం జరుగుతుంటే మాత్రం ఆడి పంపించారు. ఏందయ్యి ఆ బుక్ కంపెనీ పేరు కూడా చెప్తాం మీకు. ఒరిస్సాలో బంకుయి బ్లాక్ అని ఒకటి ఉంది. దాని ఒక్కదానికి బిడ్ వేయాలని మాత్రం నిర్ణయం చేశారు. అంటే పక్కన ఉన్న సింగరేణి మైనింగ్ జరుగుతున్న కొత్త ఇదేంటి ఎల్లందు కోయగూడెం పక్కనే జరుగుతుంది, ఆడ సత్తుపల్లిలో జరుగుతుంది, పక్క పక్కనే అది వదిలేసిండు. ఈడ పార్టిసిపేట్ చేయొద్దన్నారు, ఒరిసాకి మాత్రం పంపించు ఆక్షన్. ఆక్షన్ చేయొద్దన్నాడు, ఆడికెందుకు పంపించిండు? ఆక్షన్లో సింగరేణి పార్టిసిపేట్ చేయొద్దనుకున్నాడు, ఆడికెట్లా పంపించావు? అది ఎక్కడో పక్క రాష్ట్రం, అక్కడెక్కడ మన మైనింగ్ యాక్టివిటీ కూడా లేదు. ఆయన ఆడి పంపించేసి అంటే ఇది కేవలం ఇక్కడ నీ మిత్రులకి వెసులుబాటు కల్పించడం కోసం ఇక్కడ బంద్ చేసావు, అక్కడేమో ఆక్షన్ పంపించేసావు. ఏంటంటే ఆక్షన్ కూడా పంపించాలని చెప్పడం కోసం. అయ్యా అందుకోసం ఏం చెప్తా ఉన్నానంటే ఈరోజు ఇంత చరిత్ర మీ వెనకబెట్టుకొని 42,000 మంది ఉద్యోగస్తు నేరుగా పనిచేసేటువంటి పర్మనెంట్ ఉద్యోగస్తు 22,000 మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు, దాదాపు ఇంకో 50,000 మంది పరోక్షంగా ఆధారపడి బతికేటువంటి వాళ్ళు, తెలంగాణ రాష్ట్రాన్ని తలమానికంగా ఉన్నటువంటి సింగరేణి సంబంధించిన ఈ వ్యవస్థని సర్వనాశనం చేసిన కుటుంబ అవసరాల కోసం ఈరోజు తగుదనమ్మా అని చెప్పి మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. కేంద్రం వాళ్ళు ఏదో ఆక్షన్ పెట్టడానికి ముందుకొచ్చారు, కాంగ్రెస్ వాళ్ళు తయారయ్యారు ఆక్షన్లో పార్టిసిపేట్ చేయడానికని మాట్లాడుతూ ఉన్నారు. మేము చెప్తా ఉన్నాం చాలా స్పష్టంగా ఇప్పటికే, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికల కంటే ముందే కేంద్రంలో ఉన్నటువంటి ఆనాటి కోల్ మినిస్టర్ని కలిశాం. సింగరేణి పరిసర ప్రాంతాల్లో ఉన్న కోల్ బ్లాక్స్ అన్నింటినీ కనీసం ఇప్పటికైనా మీరు కొంత నిర్ణయం తీసుకొని మాకే అలాట్ చేయండి అని అడిగాము ఆక్షన్ లేకుండా. మీలాగా ఆక్షన్లో పార్టిసిపేట్ చేయకుండా ఉండాలని మేము కుట్ర చేయలే, అది ఎగ్జెంప్షన్ ఇవ్వండి అని అడిగాం. అడగటమే కాదు ఇప్పుడు కూడా ఏదో తెలంగాణ మీద విపరీతమైన ప్రేమ ఉందని మాట్లాడుతున్నటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన మంత్రివర్యులు, మరి మన రాష్ట్రానికి సంబంధించిన ఆయన
కోల్ మంత్రిగా వచ్చారు, బొగ్గు మంత్రిగా. తెలంగాణలో తలమానికమైనటువంటి శాఖ మీ దగ్గరకు వచ్చింది, వారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రేపు మీరు దేశవ్యాప్తంగా కోల్ మైన్స్ సంబంధించి ప్రారంభం చేస్తా అని చెప్తా ఉన్నారు కాబట్టి దాంట్లో ఇక్కడ ప్రాంతంలో ఉన్నటువంటి శ్రావణపల్లి బొగ్గు గని వేల వేసేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది కాబట్టి దాన్ని సంబంధించి కూడా సింగరేణి తరఫున రాష్ట్ర ప్రభుత్వం కిషన్ రెడ్డి గారిని కలుస్తాం, వారికి విజ్ఞప్తి చేస్తాం. గోదావరి పరివాహ ప్రాంతంలో ఈ సింగరేణి ఏరియాలో ఉన్నటువంటి కోల్ బ్లాక్స్ అన్ని కూడా ఎంఎండిఆర్ యాక్ట్ ప్రకారం ఆక్షన్లో పెట్టకుండా వీటన్నింటి, ఇది కూడా గవర్నమెంట్ ప్రభుత్వ రంగ సంస్థే కాబట్టి దీని వరకు ఎగ్జెంప్షన్ ఇచ్చి కేటాయించే కార్యక్రమాన్ని చేయండి అని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తాం, రాతపూర్వకంగా కూడా ఇస్తాం. ఇవటే కాదు, వారిని రిక్వెస్ట్ చేస్తాం, మీరే కాదు అవసరమైతే ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారిని కూడా కలిసి మనం విజ్ఞప్తి చేద్దాం, మీరు సమయం తీసుకోండి. కేవలం రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్లే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టేక్ హోల్డర్స్ అందరినీ కూడా పిలుస్తాం, వాళ్ళందరూ కూడా తీసుకుని వచ్చి ప్రధానమంత్రి గారిని కలుస్తాం. ఎందుకంటే ఇది రాష్ట్ర ప్రయోజనాలు, ఇది ఎవరో ఒకళ్ళ కోసం చేసేది కాదు. డెలిగేషన్, ఆల్ పార్టీ డెలిగేషన్ కూడా తీసుకొని వస్తాం. మీరు టైం తీసుకోండి, తెలంగాణ ఆస్తులను కాపాడండి, సింగరేణిని కాపాడండి అని చెప్పి వారిని విజ్ఞప్తి చేస్తాం. అందరిని తీసుకొని వస్తామని వారిని కలిసి ప్రత్యేకంగా రిక్వెస్ట్ కూడా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ చేసుకుని నిర్ణయం చేసింది. ఇది రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాంక్షించి మేము చేస్తున్నటువంటి కార్యక్రమం. సింగరేణి ఆస్తుల్ని వ్యవస్థలు చేసి ఎట్లా వాళ్ళు టైం ల్యాప్స్ అయిపోయారు కాబట్టి మళ్ళీ వాటిని ఎవరికో ఆక్షన్ చేయకుండా వాటి అదే రేట్ స్విస్ ఛాలెంజ్ ప్రకారం సింగరేణికి ఆ రెండు బ్లాక్స్ అలాట్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేయబోతున్నాం. అపార్ట్ ఫ్రమ్ ఇప్పుడు శ్రావణపల్లి దాంతో సహా కలిపి అది కాకుండా కూడా ఈ రెండింటిని కూడా ఇవ్వమని చెప్పి మేము అడగాలని చాలా సీరియస్గా నిర్ణయం తీసుకున్నాం. అవంతిక వాళ్ళైతే 7.5% టెండర్ దక్కించుకుంది, దానికి సంబంధించి ఇంకొక 5% యాడ్ చేసి ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. అవంతిక ప్రతిమ సంబంధించి సరే ఎవరెవరు ఉన్నారో మీ అందరికీ తెలుసు, దాంట్లో మేము పేర్లు చెప్పాల్సిన అవసరం వచ్చినప్పుడు డెఫినెట్గా పేర్లు కూడా చెప్తాం, ఏ ఇబ్బంది లేదు. ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాలే అన్నిటికంటే అతిముఖ్యమైనటువంటి ప్రయోజనం. ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటం కోసం ప్రజాప్రభుత్వంగా మేము చేయాల్సిన ప్రయత్నం అంతా మేము చేస్తాం. అంటే ఇంకా చదువునమ్మా అని బయటకు వచ్చి ఒక పక్కన కేటీఆర్ మాట్లాడుతారు, ఇంకో పక్కన ఇంకో ఆయన మాట్లాడుతారు, మాట్లాడి కాంగ్రెస్ బీజేపీ కలిసి ఏదో కుట్ర చేస్తున్నారు. ఇక సోయి ఉండాలి కదా, కాంగ్రెస్ బీజేపీ కలవట్లేదు. రాష్ట్ర ప్రయోజనాలు అవసరం అనుకున్నప్పుడు అందరూ రాజకీయ అవసరాలు భిన్నంగా ఆలోచించి బయటకు వచ్చి పనిచేయాలి తప్ప ఇంకా 10 ఏళ్ళు నాశనం చేస్తారు, ఇంకా కుట్ర చేస్తూ ఈ రాష్ట్రాన్ని నాశనం చేయాలనేటువంటి ఆలోచన చేయొద్దని చెప్పి సవినయంగా మనం చేస్తూ మీ దీనికి సంబంధించిన అన్ని పేపర్లు ఎవరైనా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం కేసీఆర్ గారు కానీ లేకపోతే కేటీఆర్ గారు కానీ లేకపోతే ఇంకెవరైనా కానీ వారిద్దరే మాట్లాడటానికి దీని మీద చర్చకి ఏమైనా మాట్లాడతా అంటే కాగితాలతో సహా నేను చెప్పిన అన్నీ నిరూపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఈ పార్ట్. అట్లాగే 3 మార్చి నెలలోనే 2024లో అలాంటి కోల్ మినిస్టర్ గారికి నేను ఎనర్జీ మంత్రిగా మార్చిలోనే పర్సనల్గా కలిసి లేఖ రాసి ఇవ్వటం కూడా జరిగింది, ఈరోజు కాదు. సో ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రహ్లాద్ జోషి గారికి, సో ఇవన్నీ రాష్ట్ర ప్రయోజనాల కోసం చేస్తున్నాం కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రజలందరూ జరిగినటువంటి విధ్వంసాన్ని టీఆర్ఎస్ నాయకత్వం సింగరేణి
ఎంత భయంకరంగా విచ్ఛిన్నం చేసిందో ఈ వాస్తవ విషయాలన్నీ తెలుసుకోవాల్సిందిగా కోరుతూ ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని చెప్పి మీ ద్వారా ఏ స్థాయికైనా మేము ఆల్ పార్టీ డెలిగేషన్ తీసుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నేను, మా మంత్రివర్గ సహచరులు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీలు, మాతో పాటు సహకరిస్తున్నటువంటి సిపిఐ పార్టీ సంబంధించిన శాసనసభ్యులు కోనంలోని సాంబశివరావు గారు ఇప్పటికే 2-3 సార్లు నాకు లేఖ ఇచ్చారు సింగరేణిని ప్రొటెక్ట్ చేయాలని. వారు కొత్తగూడెం నుంచి సింగరేణి హెడ్ క్వార్టర్ వారి దగ్గర ఉంది కాబట్టి వారు, అట్లాగే ఇతర రాజకీయ పార్టీలు అందరినీ కలుపుకొని ఆల్ పార్టీ డెలిగేషన్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ, ఇంకా తప్పుడు సమాచారం ఇచ్చి ప్రజలు తప్పుదోవ పట్టించాలని ప్రయత్నం చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరు, కాల్చి వాతలు పెడతారు, జాగ్రత్త అని చెప్తాం. అమ్మా ఒక్కటి రేపు జరిగే ప్రక్రియ ఆక్షన్కి ఇంకా 2 నెలల టైం ఉంది, యు ఆర్ 2 మంత్స్ టైం. రేపు వారిని కలిసి వారి లాంఛనం మీద ప్రారంభోత్సవం చేస్తాం, 2 మంత్స్ టైం ఉంది. రేపు వారిని మేము కలుస్తాం, లేఖ ఇస్తాం, ఇన్ రైటింగ్ రిప్రజెంటేషన్ ఇస్తాం, కలిసి ఇవన్నీ కూడా మాకే కేటాయించు అని అడుగుతాం. అడగటమే కాదు, మీరు ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తిగా ఈ సింగరేణి కాలనీస్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మీకు కూడా ఉంది కాబట్టి సంబంధిత మంత్రిగా మీరు మీ లెవెల్లో మీరు నిర్ణయమైనా తీసుకోండి, లేదంటే ప్రధానమంత్రి గారి దగ్గర టైం తీసుకొని మనందరం కలిసి పోయి వారిని అడుగుదామని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తాం. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కలుపుకొని మేము వచ్చి ప్రధానమంత్రి గారిని వేడుకుంటాం, ఎందుకంటే మా ఆస్తి మాకు ఇవ్వండి, మమ్మల్ని కాపాడండి అని చెప్తాం. మాకు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎటువంటి భేష కాపాడటం కోసం ఎటువంటి భేషజాలు లేవు. మేము ఎవరి దగ్గరికైనా వెళ్తాం, ఎక్కడికైనా వెళ్తాం, ఎవరినైనా వేడుకుంటాం. మాకున్నటువంటి అంతిమ లక్ష్యం రాష్ట్ర ప్రయోజనాలే.